జూనియర్ లాయర్లకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెలకు 5000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయడం ఎంతో అభినందనీయమని జిల్లాకు చెందిన జూనియర్ లాయర్లు పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ప్రజలను ఆదుకుంటున్నారని దానికి మద్దతుగా ఈరోజు పట్టణంలో జూనియర్ న్యాయవాదులు సంఘీభావం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయ సేవలు పరిరక్షించడానికి ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందని అన్నారు. కోవిడ్-19 విజృంభణ సమయంలో కరోనా బారిన పడిన న్యాయవాదులకు 10000 రూపాయల చొప్పున ప్రభుత్వం సహాయం అందించిందని అన్నారు. సీఎం జగన్కి జూనియర్ లాయర్లు కృతజ్ఞతలు తెలియజేశారు. న్యాయవాద సంక్షేమం గురించి ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చేస్తూ విజయవాడ వచ్చిన సందర్భంలో ఇదే కోర్టు ముందు న్యాయవాదులు అందరూ కలిసి ఆయన చేసిన విజ్ఞప్తి మేరకు మా న్యాయవాదులు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో విధంగా సాయం చేస్తామని చెప్పిన వ్యక్తి అదే మాట మీద నిలబెట్టుకొని వచ్చిన 6 నెలల్లోనే న్యాయవాదులకి దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని ఒక పని న్యాయవాదులకు 100 కోట్లు సంక్షేమ నిధికి గ్రాంట్ చేసి ఇమీడియట్గా మా న్యాయవాద సంక్షేమ నిధికి డిపాజిట్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. అంతేకాకుండా ఆ వచ్చిన డబ్బులు కూడా న్యాయవాదులకు ఎవరైతే ఆర్థిక పరిస్థితి ఉన్నారో అందరికీ కూడా 15000 రూపాయల తరఫున లోన్లు కూడా ఇప్పించే కార్యక్రమం కూడా చేశారు. తర్వాత ఏమో కరోనా వచ్చి పేషెంట్లు ఎవరైతే ఇబ్బంది పడతారో వాళ్ళకి చేసిన వైద్యం సందర్భాన్ని బట్టి కూడా 25000 నుంచి 30000 20000 అలా కూడా వాళ్ళందరికీ వైద్య ఖర్చులు కూడడం కోసం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇచ్చిన డబ్బులు బట్టే మేము అందరు కూడా సాయం పొందుతున్నాం. కార్పస్ ఫండ్ 25 కోట్లు మాకు డిపాజిట్ చేశారు. లామిత్రం అని చెప్తూ మా జూనియర్ న్యాయవాదులకు 5000 సహకారం చేశారు. కరోనా వచ్చిన విపత్కర పరిస్థితుల్లో కూడా మాకు 10000 20000 రుణ సహాయం అవసరమైన న్యాయవాదులు ఇచ్చేస్తూ, అలాగే కరోనా రిలీఫ్ కింద కరోనా పాజిటివ్ పేషెంట్లకి 25000 చొప్పున కూడా బార్ కౌన్సిల్ ద్వారా మాకు ఇప్పిస్తున్నారు. ఇదంతా సాధ్యమైంది ఎందుకంటే 25 కోట్లు కార్పస్ ఫండ్ మాకు డిపాజిట్ చేయడం వల్ల మేము చేసుకోగలుగుతున్నాం. అందుకు ప్రతిగా మా గ్రాటిట్యూడ్గా మేము ఈరోజు ఈ యాత్ర చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కృతజ్ఞతగా దండలు సమర్పిస్తున్నాము.